ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజలు ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు లోచన్ సింగ్ అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యేగా నేనావత్ బాలు నాయక్ గెలుపు కాంక్షిస్తూ మంగళవారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అత్యధిక మెజారిటీతో గెలిపించారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రామావత్ రవీంద్ర కుమార్ పై ఓట్ల ఆధిక్యతతో మెజారిటీ గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 9.5 సంవత్సరాలలో ప్రజలు ప్రభుత్వం పట్ల మార్పు కోరుకున్నారని అందుకే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తెచ్చుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని పేద ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం పనిచేసే మంచి ఉత్తమ నాయకుడు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అని అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తాము గర్విస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మాజీ ఎంపీటీసీ బిక్కు నాయక్ రవి ఉమేష్ వినీత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కుర్చీ చేసుకొని పని చేపిస్తా అని మాట్లాడినటువంటి కేసీఆర్ వెంటబడి తీసుకొచ్చే బాధ్యత ఉన్నటువంటి రవీంద్ర కుమార్ కూడా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు. అదేవిధంగా గిరిజన జిల్లాగా అయ్యే అవకాశం ఉన్నటువంటి దేవరకొండకి అన్ని జిల్లాలు నిన్నటి దాకా కూడా జిల్లాలో ప్రకటించినటువంటి కేసీఆర్ గిరిజన జిల్లాగా దేవరకొండకు ఎందుకు కేటాయించలేకపోయిందో ఎలాంటి నాయకుడు కూడా ఈరోజు దేవరకొండ ప్రజలు గమనించారు. అందువల్ల అంతేకాకుండా కార్యకర్తలకు ప్రజలకు ఇంటి ముందర పోతే కూడా అసలు పలకరింపు లేనటువంటి అసమర్థుడు అయినటువంటి ఎమ్మెల్యేను ఓడగొట్టాలనే ఉద్దేశంతో రవీంద్ర కుమార్కి ఈరోజు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలకు దేవరకొండ ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు దేవరకొండలో నేనావత్ బాలు నాయక్ గారికి పట్టం కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి అభ్యర్థులలో బాలు నాయక్ గారు సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జడ్పీ చైర్మన్గా పనిచేసిండు. ఈరోజు అత్యధిక మెజార్టీలు గెలిపించినందుకు కూడా నిన్న మీరు ఇదే మీడియా సోదరులు కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో కూడా బాలు నాయక్ ఉన్నట్టుగా మనకు కొన్ని వార్తలు రావడం జరిగింది. ఖచ్చితంగా దేవరకొండ ముద్దుబిడ్డ మొట్టమొదటిసారి మంత్రివర్గంలో కూడా మన అభ్యర్థి అయినటువంటి నేనావత్ బాలు నాయక్కి ఖచ్చితంగా మంత్రిత్వంలో ఏదో ఒక క్యాబినెట్లో ఖచ్చితంగా హోదా వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. దానికి దృష్టిలో పెట్టుకొని గౌరవంగా కాబోయేటువంటి ఎవరైనా సరే ఈరోజు ఏఐసిసి నిర్ణయించబోయే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా క్యాబినెట్లో నేనావత్ బాలు నాయక్ని గిరిజన ఒక పుత్రుడిగా ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకుడిగా ఒక మంత్రిగా కూడా మనం మా దేవరకొండ నాయకునికి గుర్తించాలి. ఖచ్చితంగా ఆ పదవి ఇవ్వాలని చెప్పి దేవరకొండ ప్రజానికం కోరుకుంటుంది. అదేవిధంగా ఈ 6 హామీలతో పాటు దేవరకొండకు కావలసినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో నియమ నిబంధనల ప్రకారం బాలు నాయక్ కార్యకర్తలకు కాకుండా ప్రజానికానికి అన్ని విధాల అందుబాటులో ఉండి దేవరకొండ ప్రజలకు రుణపడి ఉంటూ ఇకపై కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే విధంగా బాధ్యత వహిస్తానని యాక్చువల్లీ మేము అనుకున్నటువంటి విషయాల కంటే యాక్చువల్లీ మేము 15 నుంచి 20 వేలు మెజార్టీ వస్తుంది అనుకున్నాం. కానీ దాని రెట్టింపు మెజార్టీ రావడం జరిగింది. ఈ మెజార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి ముఖ్య నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాత్రింబవళ్లు కష్టపడి ఈరోజు గ్రామ స్థాయి వార్డు మెంబరు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులు సర్పంచ్ ఎలక్షన్లో అయ్యేటువంటి దానికంటే ప్రిస్టేజ్గా తీసుకొని ఈరోజు ఈ ఎన్నికల్లో మనము భారీ మెజార్టీ సాధించడం జరిగింది. అందుమూలన అంత మెజార్టీ ఇచ్చినందుకు దేవరకొండ ప్రజానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కాంగ్రెస్లో నాకు తెలిసి మన పోర్ట్ఫోలియో కూడా వస్తుందని ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మాకు తెలుస్తున్నది ఇప్పుడు వస్తుందని ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు ప్లస్ వీళ్ళందరూ మన ప్రింట్ మీడియా కానీ మన మీడియాలో ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించి మంచి సహకారం మీ సహకారం కూడా మాకు మంచిగా అందినాయి. మీ సహకారంతో కూడా మేము చాలా వరకు బాగా ఇది చేసాము. మీ అందరికీ కూడా రుణపడి ఉంటామని కష్టపడి మేము అందరి మా అందరి ఆశీర్వాదం మేము గెలిచిన వాడు అది మాత్రం చెప్తే బాధ్యత నాకు కానీ వాళ్ళు ఇట్లా ఉన్నారు అట్లా ఉండి. కాంగ్రెస్లో నాకు తెలిసి మన పోర్ట్ఫోలియో కూడా వస్తుందని ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు తెలుస్తుంది అది ఇప్పుడు వస్తుందని ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం.
మీడియా మిత్రులు ప్లస్ వీళ్ళందరూ మన ప్రింట్ మీడియా కానీ మన మీడియాలో ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించి మంచి సహకారం ఈ సహకారం కూడా మాకు మంచిగా అందినాయి. ఈ సహకారంతో కూడా మేము చాలా వరకు బాగా ఇది చేసాము. మీ అందరూ కూడా రుణపడి ఉంటామని కష్టపడి మేము అందరి మా అందరి ఆశీర్వాదం మీకు గెలిచిన కూడా అది మాత్రం చెప్తే బాధ్యత రాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అట్లుండి నీకు దేవరకొండ నియోజకవర్గం ప్రజలందరూ మా బాలునాయ గారిని అభినందించి అంత భారీ అతి భారీ మెజార్టీలో గెలిపించిన వాళ్ళందరికీ కూడా పేరున అన్ని మండలాలు ప్రజలకు వాళ్ళందరికీ కూడా నేను రెండు చేతులతో జోడించి వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను. మా బాలు నాయక్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో జడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇక్కడ జనాలు మిమ్మల్ని అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టిరో ఆ ఇబ్బందులను తట్టుకొని ఇవాళ మన దేవరకొండ గడ్డ మీద ఒకే ఒక వ్యక్తి వచ్చి ఒకే ఒక వ్యక్తి కొట్లాడి ఫైట్ చేసి ఇంత భారీను తి భారీ మెజార్టీతో గెలిచిండు. ఆయన ఎంతమంది ఇబ్బందులు పెట్టి కూడా ఒక్కటే తట్టుకున్నాడు. ఆయన ఒక్కడే వచ్చిండు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్లు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా కూడా వారు గెలవలేకపోయారు. కానీ మన బాలు నాయకు ఒకే ఒక వ్యక్తి ఆయన నింబడి ఉన్న జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సామాన్య కార్యకర్తలతోని కలుసుకొని అందరు ముందుకు తీసుకెళ్ళి భారీ మెజార్టీలను గెలిపించుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీని మంచి గడ్డ మీద దేవరకొండ కిల్లా మీద తీసుకొచ్చి ఇవాళ జెండా ఎగురేసిన నాయకు బాలు నాయకు అది ఎంత కష్టపడితే వచ్చిండో పైకి మనం అందరం చూస్తున్నాం, అందరం తెలుసుకున్నాము. ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఈ దేవరకొండ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. వాళ్ళందరూ మన బాలు నాయక్ గారికి సహకరించిన మీడియా మిత్రులు కానీ పాత్రికలు అందరికీ కూడా అభినందనలు. జై బాలు నాయక్. దేవరకొండ నియోజకవర్గం ప్రజలందరూ మా బాలు నాయక్ గారిని అభినందించి అంత భారీ అతి భారీ మెజార్టీలో గెలిపించిన వాళ్ళందరికీ కూడా పేరున అన్ని మండలాలు ప్రజలకు వాళ్ళందరికీ కూడా నేను రెండు చేతులతో జోడించి వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను. మా బాలు నాయక్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో జడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత మన ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇక్కడ జనాలు మిమ్మల్ని అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టిరో ఆ ఇబ్బందులను తట్టుకొని ఇవాళ మన దేవరకొండ గడ్డ మీద ఒకే ఒక వ్యక్తి వచ్చి ఒకే ఒక వ్యక్తి కొట్లాడి ఫైట్ చేసి ఇంత భారీను తి భారీ మెజార్టీతో గెలిచిండు. ఆయన ఎంతమంది ఇబ్బందులు పెట్టి కూడా ఒక్కటే తట్టుకున్నాడు. ఆయన ఒక్కడే వచ్చిండు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్లు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా కూడా వారు గెలవలేకపోయారు. కానీ మన బాలు నాయక్ ఒకే ఒక వ్యక్తి ఆయన నింబడి ఉన్న జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సామాన్య కార్యకర్తలతోని కలుసుకొని అందరు ముందుకు తీసుకెళ్ళి భారీ మెజార్టీలను గెలిపించుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీని మంచి గడ్డ మీద దేవరకొండ కిల్లా మీద తీసుకొచ్చి ఇవాళ జెండా ఎగురేసిన నాయకు బాలు నాయకు అది ఎంత కష్టపడితే వచ్చిండో పైకి మనం అందరం చూస్తున్నాం, అందరం తెలుసుకున్నాము. ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఈ దేవరకొండ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. వాళ్ళందరూ మన బాలు నాయక్ గారికి సహకరించిన మీడియా మిత్రులు కానీ పాత్రికలు అందరికీ కూడా అభినందనలు. జై బాలు నాయక్. ముందుగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేవరకొండ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో దేవరకొండలో నినాద్ బాలు నాయక్ గారికి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన గతంలో కేసీఆర్ గారు కావచ్చు, స్థానికంగా 9 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి రమాంత్ రవీంద్రకుమార్ గారు కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు సాగునీటి విషయానికి వస్తే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు తెలంగాణ మార్గం ఈరోజు మన ప్రాంతానికి ఎంత తక్కువ చూపు చూసుకుంటా మన ప్రాంతానికి ఎదుకబడి ఉండేటట్టే చేస్తున్నాడో ఇక్కడ కుర్చేసుకొని పని చేపిస్తా అని మాట్లాడినటువంటి కేసీఆర్ వెంటబడి తీసుకొచ్చే బాధ్యత ఉన్నటువంటి రవీంద్రకుమార్ కూడా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు. అదేవిధంగా గిరిజన జిల్లాగా అయ్యే అవకాశం ఉన్నటువంటి దేవరకొండకి అన్ని జిల్లాలు నిన్నటి దాకా కూడా జిల్లాలో ప్రకటించినటువంటి కేసీఆర్ గిరిజన జిల్లాగా దేవరకొండకు ఎందుకు కేటాయించలేకపోయిందో ఇలాంటి నాయకుడు కూడా ఈరోజు దేవరకొండ ప్రజలు గమనించారు. అందువల్ల అంతేకాకుండా కార్యకర్తలకు ప్రజలకు ఇంటి ముందర పోతే కూడా అసలు పలకరింపు లేనటువంటి
అసంబద్ధుడు అయినటువంటి ఎమ్మెల్యేను ఓడగొట్టాలనే ఉద్దేశంతో రవీంద్ర కుమార్ కి ఈరోజు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలకు దేవరకొండ ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు దేవరకొండలో నినాద్ బాలనాయక్ గారికి పట్టం కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి అభ్యర్థులలో బాలునాయక్ గారు సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జడ్పీ చైర్మన్గా పనిచేసిండు. ఈరోజు అత్యధిక మెదాటు గెలిపించినందుకు నిన్న మీరు ఇదే మీడియా సోదరులు కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో కూడా బాగానే ఉన్నట్టుగా మనకు కొన్ని వార్తలు రావడం జరిగింది. ఖచ్చితంగా దేవరకొండ ముద్దుబిడ్డ మొట్టమొదటిసారి మంత్రివర్గంలో కూడా మన అభ్యర్థి అయినటువంటి నినాద్ బాలనాయక్కి ఖచ్చితంగా మంత్రిత్వంలో ఏదో ఒక క్యాబినెట్లో ఖచ్చితంగా హోదా వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. దానికి దృష్టిలో పెట్టుకొని గౌరవంగా కాబోయేటువంటి ఎవరైనా సరే ఈరోజు ఏఐసిసి నిర్ణయించబోయే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా క్యాబినెట్లో నినాద్ బాలనాయక్ని గిరిజన ఒక పుత్రుడిగా ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకుడిగా ఒక మంత్రిగా కూడా మనం మా దేవరకొండ నాయకునికి గుర్తించాలి. ఖచ్చితంగా ఆ పదవి ఇవ్వాలని చెప్పి దేవరకొండ ప్రజానీకం కోరుకుంటుంది. అదేవిధంగా ఈ ఆరు హామీలతో పాటు దేవరకొండ కావలసినటువంటి అన్ని ఏవైతే ఉన్నాయో నియమ నిబంధనల ప్రకారం బాలునాయక్ కార్యకర్తలే కాకుండా ప్రజానీకానికి అన్ని వేళల అందుబాటులో ఉండి దేవరకొండ ప్రజలకు రుణపడి ఉంటూ ఇకపై కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే విధంగా బాధ్యత వహిస్తానని యాక్చువల్లీ మేము అనుకున్నటువంటి విషయాల కంటే యాక్చువల్లీ మేము 15 నుంచి 20 వేల మెజార్టీ వస్తుంది అనుకున్నాం. కానీ దాని రెట్టింపు మెజార్టీ రావడం జరిగింది. ఈ మెజార్టీ రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి ముఖ్య నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాత్రింబవళ్లు కష్టపడి ఈరోజు గ్రామస్థాయి వార్డు మెంబరు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల నాయకులు సర్పంచ్ ఎలక్షన్లో అయ్యేటువంటి దానికంటే ప్రిస్టేజ్గా తీసుకొని ఈరోజు ఈ ఎన్నికల్లో మనము భారీ మెజార్టీ సాధించడం జరిగింది. అందుమూలన అంత మెజార్టీ ఇచ్చినందుకు దేవరకొండ ప్రజానిక ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.